జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను బీజేపీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దించుతున్నారు 8 చోట్ల. మనం మొన్ననే మాట్లాడుకున్నాం, తెలంగాణలో ఒకరోజు రాజకీయం చేసింది లేదు, ఒకరోజు అక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడింది లేదు, ఒకసారి ఆ రాష్ట్రం రాజకీయాల్లో వేలు పెట్టింది కూడా ఎప్పుడూ లేదు. కానీ ఏదో సినిమా అభిమానులు ఉంటారు, అభిమానులను ఏమైనా క్యాచ్ చేసుకోవచ్చు అండ్ తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ ఏపీలో పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి, మరి ఆ పవన్ కళ్యాణ్ బీజేపీతో వస్తే ఆంధ్ర సెటిలర్లు ఏమైనా కనుక కొంతవరకు పవన్ కళ్యాణ్ వెంట వస్తారేమో అని బీజేపీ కూడా ఆశపడుతూ ఉన్నట్లుంది. వాళ్ళ ఆశలు ఎంతవరకు నిజమవుతాయో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆంధ్ర సెటిలర్లు ఎక్కడిగా ఎక్కువగా ఎవరి వైపు మళ్ళారు అని ఈ క్రమంలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడో యాక్టివ్గా ఉండేదే, వారానికి ఒకసారి వస్తారు, ఒకసారి నెలకు ఒకసారి వస్తారు, ఎప్పుడో ఆయన గుర్తుపెట్టుబడి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అండ్ అందుకనే ఆయన ప్రతి అడుగు కూడా చంద్రబాబు నాయుడు గారికి తన కోసమే పనిచేసే విధంగా వేస్తూ ఉంటారని అధికార వైసీపీ ఏమంటారు, పవన్ కళ్యాణ్ను ప్యాకేజ్ ఇస్తారు అంటారు. బేసిక్గా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళ అభిమానులు ఏమంటారు, పవర్ స్టారు అంటారు. పూటపు మాట మాట్లాడి దేని మీద కూడా కమిట్మెంట్ లేకుండా ఎప్పుడేం మాట్లాడుతున్నాడో కదా ఆయనకు కానీ తెలియకుండా, ఆ ప్రసంగము ఆయన కంట్రోల్లో లేకుండా ఏదేదో మాట్లాడుతుంటాడని చెప్పి మనలాంటి వాళ్ళు ఏమంటాం, ఒక కన్ఫ్యూజింగ్ స్టార్ పాలిటిక్స్లో అంటాం. కన్ఫ్యూజింగ్ స్టార్ అభిమానులు పవర్ స్టార్, తనను వ్యతిరేకించే వాళ్ళేమో ప్యాకేజీ స్టార్ అంటారు, కొందరు కన్ఫ్యూజింగ్ స్టార్ అంటారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల వరకు వెళ్ళాడు కదా, మరి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆయనకు ఇంకో పేరు పెట్టారు, ఐటమ్ స్టార్ అట. ఇదేం పేరయ్యా, సారీ, ఐటమ్ స్టార్ అట. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరే విద్యార్థులు ఫ్లగార్డులు పట్టుకొని ఐటమ్ స్టార్ గో బ్యాక్, తెలంగాణ రాజకీయాలకు నీకేం పని, ఒక్కరోజైనా ఇక్కడ ప్రజల సమస్యల మీద ఒక్క మాటైనా మాట్లాడావా, ఇక్కడ ప్రజల గురించి ఒక్కరోజైనా పట్టించుకున్నావా, సో మరి తెలంగాణలోకి వచ్చి రాజకీయాలు చేస్తే ఊరుకోం, నిన్ను తరిమి కొడతాం, నిన్ను అడ్డుకుంటాం అని చెప్పి వాళ్ళు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఐటమ్ స్టార్ అట. ఐటమ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఐటమ్ స్టార్, యు గో బ్యాక్ అని చెప్పి అంటూ ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో ఎవరిని టార్గెట్గా చేసుకొని రాజకీయం చేస్తాడు అన్నది నిజంగానే ఇంట్రెస్టింగ్. మన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలో బీజేపీ సభలో మాట్లాడినా కూడా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎవరి గురించి ఒక మాట మాట్లాడలే. అండ్ వాళ్ళు 8 చోట్ల పోటీ చేస్తున్నారు, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసుకోవాలో కూడా వాళ్ళకు క్లారిటీ లేదు. బీజేపీని చేసుకోవాలా, సారీ బీఆర్ఎస్ని చేసుకోవాలా, కాంగ్రెస్ను చేసుకోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్తాడట, వెళ్తాడో చివరి నిమిషంలో తోచు వెళ్ళాడో చెప్పలేవు, మీరే ఏదైనా చేసుకోండి అన్న ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆయన కమిట్మెంట్ ఉండదు కాబట్టి. సో ఒకవేళ వెళ్తే ప్రచారానికి ఎవరిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తాడో తెలియదు. ఒకవైపు విద్యార్థులు అయితే మేము అడ్డుకుంటామంటారు, నువ్వు ఒక ఐటమ్ స్టార్ అంటున్నారు. వరస మొత్తానికి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఒక పర్యటనకు అంటే ఒక ప్రచార సభకు వెళ్ళి హాజరే అక్కడి నుంచి ప్రసంగిస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది తెలంగాణలో ఈయన టార్గెట్ ఎవరా అని. అంతవరకు వేచి చూడాల్సిందే.